వర్షాలే వర్షాలు ఎస్ దాన తుఫాన్ ఎఫెక్ట్ తో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన దాన తుఫాన్ బలపడుతుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఏపీ వైపు దాన తుఫాన్ దూసుకొస్తుంది. అర్ధరాత్రి తర్వాత తీరం దాటే అవకాశం ఉంది. ఒడిశాకు సమీపంలో అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాములోగా తీరం దాటొచ్చని అంటున్నారు. আজকে রাত্রে ঘূর্ণিঝড় ওয়ার্নিং আছে, তোমরা নিজেদের বোটে করে চলে যাও. ఆ సమయంలో గంటకు గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఇది దాదాపు 36 గంటల తీవ్ర తుఫానుగా కొనసాగుతుందని అంచనా. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో 21 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం, మిగిలిన ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాన తుఫానుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నాయుడు చెప్పండి, అయితే విశాఖపట్నంలో ఏ విధంగా ఉంది, అంటే అలల తాకిడి ఏ విధంగా ఉంది సముద్ర తీరాన, అలాగే తుఫాన్ ఎఫెక్ట్ ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది? తీవ్ర తుఫాన్ గా మారనుంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. ఈ తీవ్ర తుఫాను చాలా ప్రమాదమని చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల గాలులు వీచే అవకాశం ఉండడంతో పూర్తిగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే చెప్తున్నారు. ఫస్ట్ మనం విశాఖ తీరం దగ్గర ఉన్నాం. పూర్తిగా చూస్తే అలలు కూడా సముద్రం మారిందని చెప్పచ్చు. పూర్తిగా ఒకసారి అయితే అలజడి ఎక్కువగా జరిగింది. సముద్రపు కెరటాలు అయితే ఒకసారి ఎక్స్ప్రెస్ ఇచ్చేసి పూర్తిగా ఈ మొన్నటి వరకు సాధారణంగా ఉన్న సముద్రపు అలలు తీవ్ర స్థాయిలో ఉండడంతో పూర్తిగా ఈ తుఫాను ప్రభావం అయితే చూపిస్తున్నా. ముఖ్యంగా చూసుకుంటే తుఫాను ప్రభావం ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఉత్తరాంధ్ర కూడా దీని ప్రభావం ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఈ తుఫాను ప్రభావం వల్ల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని చాలా తీవ్ర స్థాయిలో ఉండడంతో ముందుగానే హెచ్చరిస్తున్న ప్రశ్నం. గడిచిన 6 గంటల్లో 12 కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాను అయితే కలుస్తుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న ప్రశ్నం. పారదీప్ ఒడిశాకి 420 కిలోమీటర్లు, ఒడిశా దమ్రా ఒడిశాకి సాగర్ ద్వీపానికి 500 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ బెంగాల్ తో ఇది కేంద్రీకృతమని చెప్పచ్చు. ఈ నేపథ్యంలో పూర్తిగా రేపు లోగా ఇది తీరం దాటే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో 25న కూడా భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా అన్ని పోర్టుల్లో కూడా ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిగా ఈ తుఫాను ప్రభావంతో ఉన్న ఏపీకి ఏమైనా ముప్పు ఉంటుందని ఆ కోణం వల్ల పూర్తిగా ఇప్పటికే అధికారులు జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయ్యి పలు అయితే సహాయక చర్యలు చేపట్టడానికి రెడీ అయింది. అయితే తీవ్ర తుఫాన్ దాటికి పూర్తిగా రైల్వే శాఖ సుమారుగా 200 రైళ్లను ఇప్పటికే రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కువగా హౌరా సైడ్ కలకత్తా ఒరిస్సా వైపు తీవ్ర తుఫాన్ ప్రభావం ఉండడం వల్ల రైళ్లను రద్దు చేశారు. ముఖ్యంగా ఎందుకంటే ఈ రైళ్లు పూర్తిగా చూసుకుంటే మనం ఎందుకంటే ఆ ప్రాంతాల్లో ఎక్కువ ప్రభావం ఉండడంతో ముందుగానే చర్యలు రైళ్లను రద్దు చేయడం జరిగింది. ప్రయాణికులకి ముందుగానే సమాచారం ఇచ్చి రైల్వే అధికారులు హెల్ప్లైన్ డెస్క్ ఏర్పాటు చేసి ప్రత్యేకించి పూర్తిగా మీ ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలని అయితే చూస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా 3 రోజుల పాటు ఈ ప్రభావం చూపిందంటే తుఫాన్ నుంచి తీవ్ర తుఫాన్ స్థాయిలో చాలా గట్టిగా ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ తీరం దాటే సమయానికి ఎక్కువగా దీని స్పీడ్ ఇంకా ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో అంటే ఈ దాటికి చాలా వేగంగా ఉంటుంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఒడిశాలో జరగాల్సిన పరీక్షలు కూడా పూర్తిగా అయితే వాయిదా, సివిల్ సర్వీస్ పరీక్షలు కూడా వాయిదా వేసే పరిస్థితి కూడా వచ్చింది. పశ్చిమ బెంగాల్లో కూడా పూర్తిగా అక్కడ ప్రభుత్వం కూడా అప్రమత్తమైందని చెప్పి ఏదైనప్పుడు కూడా ఈ ప్రభావం ఉత్తరాంధ్ర ఉంటుంది. ఎందుకంటే పూర్తిగా శ్రీకాకుళం దగ్గర కాబట్టి ఆ శ్రీకాకుళం దగ్గర కూడా ఈ వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంది. విశాఖలో కూడా 3 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఏపీకి అయితే 25 నుంచి 1 మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే మనకి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రసన్న రైట్ నాయుడు, థ్యాంక్ యూ. नजदीकी बंदरगाह की तरफ